హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన యొక్క మొబైల్ అనేది ఏరోప్లేన్ మోడ్లో ఉంటుండగా మొబైల్ డేటా అనేది ఎలా యూస్ చేయాలో అనేది ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. దీనిని కొంతమంది ఫ్లైట్ మోడ్ అని కూడా అంటారు. ఓకే, మీరు ఎలా పిలుచుకోండి, అది మీ ఇష్టం. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను మీకు ఇప్పుడు ఒక శాంపుల్ అయితే చూపిస్తాను, చూడండి. మీరు కావాలంటే ఇక్కడ పైన చూసుకోవచ్చు, నా యొక్క మొబైల్ అయితే ఇంటర్నెట్లో అయితే ఉంది. నాది ఎంఐ మొబైల్ కాబట్టి ఈ యొక్క ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. మీది ఏ మొబైల్ అయినా ఈ ట్రిక్ అయితే పనిచేయచ్చు. కొన్ని మొబైల్స్కి అయితే పని చేయకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అన్ని మొబైల్స్కి ఈ యొక్క ట్రిక్ అయితే పనిచేస్తుంది. చూడండి గైస్, ఇప్పుడు నా యొక్క మొబైల్ అనేది ఇంటర్నెట్ ఎనేబుల్లో ఉంది. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఏరోప్లేన్ మోడ్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, ఏరోప్లేన్ మోడ్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే నాకైతే ముందుగా అయితే ఓపెన్ అవ్వదు. చూడండి, మీరు కావాలంటే చూడండి గైస్, ఈ విధంగా నో కనెక్షన్ అని వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడు నేను ఆ ట్రిక్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. అది ఎలా పనిచేస్తుందో కూడా నేను మీకు అయితే చూపిస్తాను. నేను ఆ యొక్క ఆప్షన్ అయితే ఇప్పుడు ఆన్ చేశాను గైస్. ఆ ఆప్షన్ మీరు కూడా ఎలా ఆన్ చేయాలనేది ఈ వీడియోలోనైతే నేను మీకు డీప్గా చెప్తాను. ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి గైస్. చూసారా, నేను ఆ యొక్క ఆప్షన్ అనేది ఆన్ చేయడం వల్ల నాకు, చూడండి మీరు కావాలంటే నా యొక్క మొబైల్ అనేది ఏరోప్లేన్ మోడ్లో పెట్టినా నాకు ఈ విధంగా అయితే పనిచేస్తుంది. ఈ యొక్క ఆప్షన్ మీకు ఇంకో విధంగా కూడా యూజ్ అవుతుంది. చాలా మంది గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, ఆన్లైన్ గేమ్స్ అనేవి, వాళ్ళకి మధ్యలో ఫోన్ కాల్స్ వస్తే డిస్టర్బ్ అనేది అవుతుంది. మీరు ఈ యొక్క ఆప్షన్ అనేది ఆన్ చేయడం వల్ల మీకు ఫోన్ కాల్ అనేవి రావు, ఎందుకంటే మీ యొక్క మొబైల్ అనేది ఏరోప్లేన్ మోడ్లో ఉంది కాబట్టి. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మై డియర్ ఫ్రెండ్స్, వీడియోని జాగ్రత్తగా వింటూ చూడండి, ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, అందుకే చెప్తున్నాను గైస్. ఓకే గైస్, ఇప్పుడు నాలాగా మీరు కూడా ఫ్లైట్ మోడ్లో పెట్టి మీ యొక్క మొబైల్ డేటాని యూస్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ట్రిక్ అనే చెప్పుకోవచ్చు. ముందుగా చూడండి, నా యొక్క మొబైల్ డేటా అనేది ఆన్లో ఉంది. ఇప్పుడు నేను మీకు ఫ్లైట్ మోడ్లో పెట్టి అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఫ్లైట్ మోడ్లో అయితే పెట్టాను. ఇప్పుడు మీ యొక్క డైల్ ప్యాడ్లోకి వెళ్ళి నేను చెప్పిన కోడ్ అయితే ఎంటర్ చేయండి. మీకు పక్కన స్క్రీన్లో అయితే డిస్ప్లే అవుతుంది ఈ యొక్క కోడ్ అనేది. జాగ్రత్తగా చూడండి గైస్, *#*#4636#*#*#. మీలో చాలామందికి ఈ కోడ్ గురించి తెలుసు, కాకపోతే కొంతమందికి ఇంటర్నెట్ ఎలా యూజ్ చేయాలనేది తెలియదు. ఇప్పుడు మీరు ఫోన్ ఇన్ఫర్మేషన్ 1లోకి వెళ్ళండి. ఫోన్ ఇన్ఫర్మేషన్ 1లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మొబైల్ రేడియో పవర్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఆఫ్లో అయితే ఉంది, దీన్ని మీరు సింపుల్గా ఆన్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కావాలంటే చూడండి, నేను మీకు ఇప్పుడు యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫ్లైట్ మోడ్లో ఉంటుండగా కూడా నా యొక్క ఇంటర్నెట్ అయితే పనిచేస్తుంది. మీరు కావాలంటే మీ యొక్క మొబైల్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి మీ యొక్క యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి చూడండి, మీకైతే నో ఇంటర్నెట్ అని వస్తుంది ఈ ట్రిక్ ఎనేబుల్ చేయకముందు. అదేవిధంగా ఈ ట్రిక్ ఎనేబుల్ చేసిన తర్వాత యూట్యూబ్ అయితే ఆన్ చేయండి, మీకు నార్మల్గా ఇంటర్నెట్ అయితే వస్తుంది. చూడండి గాయస్, ఇది సూపర్ ట్రిక్కే కదా, ఎందుకంటే మీకు ఏరోప్లేన్ మోడ్ వల్ల మీకు కాల్స్ అనేవి రావు, అదేవిధంగా నెట్ అనేది బాగా పనిచేస్తుంది. మీరు కావాలంటే చూసారు కదా, నేను కూడా ఇప్పుడు యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాను, నాకైతే ఇంటర్నెట్ అనేది పనిచేస్తుంది, కానీ ఫోన్ కాల్స్ అయితే రావు. నేను ఒకవేళ గేమ్స్ ఆడేటప్పుడు ఈ యొక్క ట్రిక్ని అయితే చాలా బాగా యూజ్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను ఈ యొక్క కోడ్ని అయితే చెప్పాను కదా, ఈ కోడ్ అనేది మీరు బ్యాక్కి వెళ్తే ఆగిపోతుంది. అందుకే మీరేం చేయాలంటే అది ఆఫ్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ విధంగా రీసెంట్ ట్యాబ్స్లోని దాన్ని లాక్ అనేది చేసుకోండి. మీరు లాక్ చేయడం వల్ల అది అయితే ఆఫ్ అయితే అవ్వదు. నేను చూడండి, నా యొక్క రీసెంట్ ట్యాబ్స్లో లాక్ అయితే వేసేసాను, దానికి ఎప్పటికైనా ఉంటుంది, ఎందుకంటే నేను లాక్ వేసేయడం వల్ల అది టర్న్ ఆఫ్ అయితే అవ్వదు. ఓకే గాయస్, ఇది ఒక బెస్ట్ ట్రిక్ అనే నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా ఇది మంచి ట్రిక్ అని అనిపిస్తే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా చాలామంది గేమ్స్ ఆడుతూ ఉంటారు, గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ కాల్స్ రాకుండా ఉండాలంటే ఇది మంచి ట్రిక్ ఫ్రెండ్స్. చాలామంది ఫ్రీ ఫైర్, పబ్జి, బ్యాటిల్ గ్రౌండ్ లాంటివి ఇలాంటి గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారు, వాళ్ళకి కూడా ఇది మంచి ట్రిక్ అనే చెప్పుకోవచ్చు. చాలామంది కింద కామెంట్స్లో అడుగుతున్నారు, బ్రో ఫ్రీ ఫైర్ పబ్జికి ఫోన్ కాల్స్ రాకుండా ఒక మంచి వీడియో చేయి బ్రో అని. వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. మీరేం చేస్తారంటే ముందుగా మీ యొక్క మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి ఈ యొక్క ఆప్షన్ అయితే ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు ఇంటర్నెట్ అయితే వస్తుంది కానీ ఫోన్ కాల్స్ అయితే రావు. ఓకే గైస్, ఇది మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, గేమర్స్ కూడా. ఏం చెప్పేవరా,
ఇందులో నీకేమర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగా. గైస్, ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా మంచి వీడియోస్ ఇలాంటివి చేయాలనే ఉంటుంది. ఓకే గైస్, అదేవిధంగా మన యొక్క ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నేను ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఏవేవి పెట్టినా అన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదు ఫ్రెండ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మీరు బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్లే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అయితే వస్తాయి. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ డే.